ஹலோ ஃபுடீஸ், வெல்கம் டு வேஸ்ட் மை ஃபுட். இவாழ்டி ஸ்பெஷல் பீமவரம் கேட்ரர்ஸ் ஸ்பெஷல் தோட்டப்புற லிவர் ஃப்ரை. Sorry vegetarians, இது பியூர் வெஜ் కానీ నాన్ వెజ్ తో కంపేర్ చేసి చేస్తున్నాను బికాజ్ ఇట్స్ ఎ నాన్ వెజ్ ఇమిటేషన్. మొదటిసారిగా ఈ పేరు విన్నప్పుడు ఏదో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్ రెసిపీ సెట్ చేసి షూట్ చేసిన రోజైతే విస్మై ఫుడ్ టీమ్ ఓ పట్టు పట్టేశారు. అంతే, అంత బ్రహ్మాండంగా కుదిరింది, మీకు కూడా ష్యూర్ గా నచ్చేస్తుంది. జాగ్రత్తగా టిప్స్ స్టెప్స్ ఫాలో అవ్వండి. లెట్ స్టార్ట్. ముందుగా మరిగే నీళ్లలో 3 పచ్చిమిర్చి, 6 కట్టల తోటకూర లేత కాడలైతేనే కాడలతో సహా వేసుకోండి. నే వేసిన క్వాంటిటీ ఆకులు చూడండి, దీన్ని బట్టి వేసుకోండి తోటకూర. అస్సలు ముదురు కాడలు వేయనే వేయద్దు, వేస్తే ముక్కల్లో పీచు టెక్స్చర్ వస్తుంది, బాగుండదు. ఉడికిన తోటకూరని గట్టిగా నీరంతా పిండేసి మిక్సీలో వేసి అవసరం మేరకు నీళ్లు వేసుకుంటూ గట్టిగా పేస్ట్ చేసుకోండి. చూడండి ఇంత గట్టిగా ఉండాలి తోటకూర ముద్ద. ఇందులో అరకప్పు శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్లో కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/8 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ముందు నీరు వేయకుండా కలుపుకోండి. ఇందులో శనగపిండి కొలత ఎంతో ముఖ్యం. ఏమాత్రం ఎక్కువ వేసినా తింటున్నప్పుడు పకోడీల టేస్ట్ వస్తుంది. కార్న్ఫ్లవర్ ముక్కని లివర్ ముక్కలా బిగుతుగా ఉండేలా చేస్తుంది. చూడండి ఇంత చిక్కగా ఉండాలి. తర్వాత అంచుల వెంట ఆయిల్, అడుగున బటర్ పేపర్ వేసినటువంటి 6-inch కేక్ మోల్డ్లో పోసుకోండి. మీరు ఇదే కాదు ఏ మోల్డ్ అయినా వాడుకోవచ్చు, కానీ కనీసం 1-inch మందాన పిండి ఉండేలా చూసుకోండి. ఈ మోల్డ్ని ఇడ్లీలాగే ఆవిరి మీద ఉడికించినట్లుగా 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాల పాటు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఫోక్ గుచ్చి చూడండి, ఇలా క్లీన్గా వస్తే యూఆర్ డన్. తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసి 1.5 inch సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి సరిగ్గా లివర్ ముక్కల్లా ఎలా ఉన్నాయో. ఇప్పుడు 1/3 కప్ నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కాక కట్ చేసుకున్నటువంటి లివర్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేపుకోవాలి. గబగబా హై ఫ్లేమ్ మీద వేపితే లోపల పచ్చిగా ఉండిపోతుంది, సరిగ్గా వేగదు ముక్క అని గుర్తుంచుకోండి. సుమారుగా ఈ క్వాంటిటీకి 7-8 నిమిషాలకి వేగిపోతాయి, తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన నూనెలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాల్ని బాగా వేగనివ్వండి. మసాలాలు వేగాక 2 టొమాటోల పేస్ట్ లేదా టొమాటోలు మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. ఇది వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. టొమాటో పేస్ట్ పచ్చి వాసన పోవడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, నిదానంగా వేగనివ్వండి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత 1/2 కప్ అంటే 125 ml నీళ్లు పోసి బాగా కలపండి. కలిపిన వెంటనే గ్రేవీ కాస్త చిక్కగా, ఇలా కాస్త పలుచుగా ఉంటుంది. ఇలా కాస్త నీరుగా ఉండగానే వేపుకున్నటువంటి లివర్ ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. గ్రేవీ పలుచుగా ఉండాలి, అప్పుడే ముక్కలకి ఫ్లేవర్ పడుతుంది. లేదంటే పైపైన కోటింగ్గా ఉండిపోయి లోపల పచ్చిగా డ్రైగా ఉంటుంది, అంత బాగుండదు టెక్స్చర్. ముక్కలు బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వదిలేయండి. 5 నిమిషాలకు ఫ్లేవర్స్ని బ్యూటిఫుల్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 చిటికెళ్ల గరం మసాలా, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయండి. అంతే, బ్యూటిఫుల్ భీమవరం స్టైల్ తోటకూర వెజ్ లివర్ ఫ్రై తయారు. ఇది నేను సెమీ డ్రై కర్రీగా చేశాను, సో దట్ రైస్తో పులావ్స్తో బ్యూటిఫుల్గా సెట్ అవుతుందని. మీరు యాజ్ ఇట్ ఈస్ టిప్స్ అండ్ స్టెప్స్ ఫాలో అవ్వండి, బెస్ట్ తోటకూర లివర్ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.